మహబూబాబాద్ జిల్లా శనిగారం శివార్లో తన భూములను ఆక్రమించుకున్నారని గిరిజనులు ధర్నా నిర్వహించారు. అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేస్తున్న డాక్టర్ ప్రమోద్ రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఆఫీసు ముందు గిరిజన రైతులు ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 10వ వార్డు కౌన్సిలర్ శ్రీను, గిరిజన రైతులు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. న్యాయం జరగకపోతే ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని గిరిజన సంఘం తెలిపింది. నేను 10వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాను. ఈ సమస్య నాకు 279, 275 మరియు 279 ఈ సర్వే నెంబర్లో మాకు ఉండబడిన భూమిని జన్నపురెడ్డి ప్రమోద్ రెడ్డి గారు ఆక్యుపై చేసుకున్నారు. అటు పాసర్ అప్పుడు కొనుక్కున్న భూమి కాకుండా ఇప్పుడు మాకు మిగులు ఉన్న భూమిని కూడా ఆక్యుపై చేసుకొని మాకు ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇదే విషయంపై మేము కోర్టులో కూడా దావా నడుస్తుంది. ఎస్టీ ఎస్సీ కమిషనర్ హైదరాబాద్ కూడా పోయి దరఖాస్తు పెట్టుకున్నాం. ఇప్పుడు మండల సర్వే కూడా చేసి సర్వే చేసి మాకు ఫుల్లా ఈ భూమి 279లో ప్రమోద్ రెడ్డి గారు ఎంచర్ చేస్తానని చెప్పిండు. అయితే మళ్ళీ ఏమంటారు, తిరఖాస్తు పెట్టేసి ఈ ఏడితోని చేపించాలని ఏడి సర్వే చేయమని నోటీస్ ఇచ్చి ఆయనకి ఎవరు భయప్రాంతకు గురి చేసారో సర్వే చేయకుండా ఆపేశారు.